హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అర్చనాస్ హ్యాపీ హోమ్. హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? మేము చాలా బాగున్నాం, మీరందరూ ఎలా ఉన్నారు? నేను వీడియో కూడా అప్లోడ్ చేయక చాలా రోజులు అవుతుంది, ఇందులో లాంగ్ వీడియో. సమ్మర్ హాలిడేస్ వచ్చాయి, అయిపోయాయి. ఇంకా సమ్మర్ హాలిడేస్లలో మేము చిన్న ట్రిప్ పెట్టుకున్నాం అన్నమాట, 3 డేస్ ట్రిప్. శ్రీశైలం వెళ్ళాము, శ్రీశైలం నుంచి మా ఆనంది అలాగే అహోబిలం, ఇలా 3 డేస్ ఒక చిన్న ట్రిప్ ప్లాన్ చేసుకున్నాం అన్నమాట. ఇంకా మేము హన్మకొండ నుంచి ఇంకా తయారయ్యి అంతా రెడీ చేసుకొని ప్యాక్ చేసుకొని శ్రీశైలం బయలుదేరాము. ఇంకా మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ హన్మకొండలో 6:30 to 7 మధ్యలో స్టార్ట్ అయ్యాము. ఇంకా మధ్యలోనే బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా జర్నీ అనేది స్టార్ట్ అయిందనమాట. శ్రీశైలం మనకు హన్మకొండ నుంచి నియర్లీ 330 కిలోమీటర్స్ దాకా వస్తున్నట్టుంది. శ్రీ హన్మకొండ వయా హైదరాబాద్ అలాగే శ్రీశైలం వెళ్ళామన్నమాట. ఇంకా మధ్యలో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేసాము. ఆ తర్వాత ఇంకా జర్నీ అనేది అలానే కొనసాగుతూనే ఉన్నది. ఇంకా మధ్య మధ్యలో ఆగుకుంటూ ఇలా మధ్యలో రోడ్లో లిచీ ఫ్రూట్స్ కనబడితే అవి కూడా తీసుకొని తినేసి మళ్ళీ బయలుదేరాము. ఇంకా ఇంత లోపల ఆఫ్టర్నూన్ కూడా అయిపోయింది. ఇంకా ఆఫ్టర్నూను ఇక్కడ ఒక రెస్టారెంట్లో ఆగామన్నమాట. ఇది హైదరాబాద్ దాటిన తర్వాత ఒక వన్ అవర్ జర్నీ తర్వాత ఒక రెస్టారెంట్ దగ్గర ఆగి అలాగే లంచ్ కూడా చేసేసాము. మేబీ ఈ వీడియో మొత్తం జర్నీతోటే ఉంటుంది. మేము హన్మకొండ నుంచి హైదరాబాద్ అలాగే శ్రీశైలం వెళ్ళే అంతవరకు ఈ వీడియో ఉంటుంది, మొత్తం జర్నీలనే ఉంటుంది అన్నమాట. ఇంకా ఇక్కడ వీళ్ళు మనకు లంచ్లో మేము జీరా రైస్ అండ్ వెజ్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేసుకున్నారు. ఇంకా అవి ఇక్కడ చాలా రష్లా ఉందండి, హాలిడేస్ కదా, ఏ హోటల్స్ చూసినా ఫుల్ బిజీ, ఫుల్ పబ్లిక్ తోటి నిండిపోయి ఉన్నాయి. ఇంకా అలా లంచ్ చేసి మళ్ళీ ఇంకా జర్నీ అనేది స్టార్ట్ చేసాము. ప్లీజ్ అండి, అందరూ ఈ వీడియోని చివరి వరకు చూసి లైక్ అయ్యి, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ఇది డే 1 బ్లాగ్. మేము సండే రోజు బయలుదేరాము. మా టూర్ ప్లాన్ వచ్చేసి సండే, మండే, ట్యూస్డే, 3 డేస్ అన్నమాట. సండే వెళ్ళేసి మళ్ళీ ట్యూస్డే రోజు నైట్ వరకు రిటర్న్ అవ్వాలి, అది మా ప్లాన్. ఇంకా మేము ఈ 3 డేస్లో ఏం చేసాము, ఏం చూసాము అనేది ఒక రోజు ఒక వీడియోలాగా 3 డేస్ వీడియోను షేర్ చేసుకుంటాను. ఇది డే 1 వీడియో. ఈ డే 1 రోజు మాకు మొత్తం జర్నీతోటే సరిపోయింది. ఇంకా ఇలా మనం జర్నీ చేసుకుంటూ వెళ్ళి ఇంకా ఫారెస్ట్లో ఇంకా కలిసిపోయాము. శ్రీశైలం మనకు నల్లమల ఫారెస్ట్లో ఉంటుంది కదా, హైదరాబాద్ నుండి శ్రీశైలం నియర్లీ 210 కిలోమీటర్స్ వరకు ఉంటుందండి. ఇంకా శ్రీశైలం పుణ్యక్షేత్రం మనకు ఘాట్ రోడ్ పైన ఉంటుంది కదా, అంత కొండపైన పెద్ద కొండ ఉంటుంది. మన సముద్ర మట్టానికి 1500 కిలోమీటర్ల ఎత్తున ఉండే కొండ అన్నమాట మనకి ఇది శ్రీశైలం కొండ. శ్రీశైలం ఊర్లో మనకి మల్లికార్జున స్వామి ఆలయం ఉంటుంది కదా, శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయము, అలాగే భ్రమరాంబిక అమ్మవారు ఉంటారు. ఇంకా ఇలా మేము జర్నీ అనేది ఇంకా కొనసాగుతూనే ఉన్నది. ఇంకా ఫారెస్ట్లో నుంచి ఇంకా వెళ్తున్నాము. దిండి అనే ఊరు నుంచి మనకు ఫారెస్ట్ అనేది దగ్గర దగ్గరగా స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. అక్కడ నుంచి ఘాట్ రోడ్ ఉంటుంది. ఘాట్ రోడ్ వచ్చేసి నియర్లీ 70 to 80 కిలోమీటర్స్ వరకు ఉంటుంది అనుకుంటా, 64 to 70 వరకు చూపెడుతున్నారు అక్కడ. ఇంకా మొత్తం ఘాట్ రోడ్లోనే ఇంకా ప్రయాణం వెళ్తున్నాం అన్నమాట, కొనసాగుతుంది. ఇలా ఫారెస్ట్లోకి వెళ్ళగానే ఇంకా రోడ్డుకి ఇరువైపుల రెండు సైడ్లు మనకి పాము పుట్టలు అనేటివి చాలా ఉంటాయి. ఇంకా ఇక్కడ మనకి యానిమల్స్ అంటే టైగర్స్, చిరుత పులులు ఇవన్నీ కూడా తిరుగుతాయంట. నైట్ అయితే ఫారెస్ట్లోకి మనం వెళ్ళడానికి ఇంకా అనుమతించరన్నమాట, టైం లిమిట్స్ ఉన్నాయి. కానీ మేము వెళ్ళిన రోజు 10 వరకు ఉన్నట్టున్నాయి ఓపెన్. ఇంకా మధ్య మధ్యలో టోల్ గేట్స్ వస్తూనే ఉన్నాయి, అన్ని దగ్గర చెక్ చేసుకుంటూ ఇంకా పంపిస్తున్నారు. ఇంకా ఇలా జర్నీ అనేది ఇంకా వెళ్తూనే ఉన్నాము. మొత్తం థిక్ ఫారెస్ట్ కదా, చాలా బాగుంది వ్యూ అనేది. కాసేపు మ్యూజిక్ యాడ్ చేస్తాను, మళ్ళీ తర్వాత మీతో
మాట్లాడతాను. మనం జర్నీ చేస్తున్నప్పుడు ఫారెస్ట్లో దిగడానికి కూడా మధ్యలో నాకైతే భయం వేసింది. ఎవరైతే దిగట్లేదు కానీ కొంతమంది అలా దిగి సెల్ఫీలు కూడా తీసుకుంటున్నారు. కానీ చాలా నిర్మానుష్యంగా ఉంది. మనకు రాత్రిపూట అయితే చాలా భయంగానే ఉంటుంది. ఇంకా రోడ్ మీద చాలా నీట్గా ఉంది. ఫారెస్ట్లో కూడా మొత్తం పేపర్ అలా ఏమీ లేకుండా చాలా నీట్గానే ఉంచారు. ఇంక ఇలా జర్నీ చేస్తూ చేస్తూ మనము డ్యామ్ దగ్గరికి వచ్చేసాము. శ్రీశైలం బ్రిడ్జ్ డ్యామ్ ఉంటుంది కదా, అక్కడికి వచ్చేసాము. ఇక్కడ వ్యూ పాయింట్ కూడా ఉంటుంది. ఇంకా ఇక్కడ దిగేసి మేము కూడా వ్యూని ఎంజాయ్ చేసాము. ఇది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ బార్డర్లో ఉంటుంది. రెండు బార్డర్లలో ఇటువైపు కొండ తెలంగాణ సైడ్ ఉంటుంది, అలాగే అటువైపు కొండ మనకు ఆలయం ఉన్న కొండం, శ్రీశైలం ఆలయం ఉన్న కొండం మాత్రం ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. రెండు కొండల మధ్యలో ఒక కృష్ణానది అనేది, మనకు కృష్ణానది ప్రవహిస్తూ ఉంటుందన్నమాట. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. శ్రీశైలం అనేది నంద్యాల డిస్టిక్. ఇంకే మొత్తం నల్లమల ఫారెస్ట్లోనే ఉంటుంది మనకి. చూడండి వ్యూ ఎంత బాగుందో. ఇంకా అక్కడి నుంచి చూస్తే చాలా బాగా అనిపించింది. మనకి వర్షాలు బాగా పడినప్పుడు ఈ డ్యామ్స్ అనేది ఓపెన్ చేస్తారు కదా, అప్పుడు ఇంకా బాగుంటుంది. ఇంకా ఇలా మేము కూడా ఇక్కడ కాసేపు అలా దిగేసి అలా వ్యూని ఎంజాయ్ చేసాము. కానీ మేము వెళ్ళిన రోజు కూడా చాలా విపరీతమైన పబ్లిక్ ఉందండి. హాలిడేస్ కదా, చాలా చాలా పబ్లిక్ ఉన్నది. ఇంకా ఇప్పటి వరకు వెదర్ కూడా చాలా బాగుంది. కానీ ఇంకా కాసేపు అయినాక చూడండి, బీభత్సమైన వర్షం పడింది. ఇంకా కొండపై నుంచి ఘాట్ రోడ్ల నుంచి వెహికల్ పోవడము చాలా భయంగా అనిపించింది కూడా. ఇక్కడ మేము కూడా ఇంకా కొన్ని పిక్స్ అనేది తీసుకున్నాము. ఇలా కాసేపు అలా ఎంజాయ్ చేసేసి మళ్ళీ వెళ్ళాము, మళ్ళీ బయలుదేరాము. ఇంకా కొండపైకి చేరుకోవడానికి ఇంకా 14 కిలోమీటర్స్ అట్లా ఉంది అండి. ఇంకా అంతసేపు మళ్ళీ ఇంకా కాసేపు ఇక్కడ ఉండేసి మళ్ళీ ప్రయాణం చేసామన్నమాట. ఇదేమో ఇక్కడ ఇప్పుడు నేను చూపిస్తున్న లొకేషన్ వచ్చేసి ఇది పాతాళగంగ అంటారట. ఇది పాతాళగంగకి అంటే మనము మెట్లతోటి కూడా ఒకవైపు నుంచి వెళ్ళవచ్చు. ఇది రోడ్, బై రోడ్, చిన్న రోడ్ ఉంది. ఆ రోడ్ నుంచి కూడా ఇక్కడ వెళ్తున్నారు జనాలు. ఇంకా వెహికల్ ద్వారా వచ్చినప్పుడు ఇంకా ఆగి మనము కిందికి కూడా వెళ్ళవచ్చు. అలా మేము మధ్యలో ఆగేసి ఇంకా కిందికి కృష్ణానది వైపుకి ఇంకా వెళ్ళాము. ఇక్కడ దిగగానే మేము లోపలికి ఫుల్గా వర్షము, గాలి వర్షము స్టార్ట్ అయిందండి.
ఇక త్వర త్వరగా మళ్ళీ వెహికల్లోకి వచ్చేసాము. ఇంకా కొండపైకి ఇక బయలుదేరామన్నమాట. కొండపైకి వెళ్ళేవరకు ఇంకా 7:30 అయిపోయింది. మేము మార్నింగ్ 7:00 హన్మకొండలో స్టార్ట్ అయ్యామంటే మళ్ళీ మేము శ్రీశైలం రీచ్ అయ్యేవరకు 7:00 అయిపోయింది. ఇంకా మాకు రూమ్స్ అనేది ఫస్ట్ దొరకలేదు. ఇంకా రూమ్స్ అన్నీ వెతుక్కొని అలాగే ఇంకా మా లగేజ్ అంతా రూమ్లో పెట్టేసి ఇంకా భోజనానికి వెళ్ళాము. మేమున్నది శ్రీశైలంలో ఆర్యవేషసత్రంలో. మా ఆర్యవేషసత్రంలోనే మేము రూమ్ తీసుకున్నాము. ఇంకా అక్కడే ఉన్నాము. అక్కడ కూడా రూమ్స్ దొరకడం చాలా కష్టమైందండి. కాకపోతే ఇంకా లాస్ట్కి చివరికి ఇచ్చేసారు. చాలా పబ్లిక్ ఉంది, సమ్మర్ హాలిడేస్ కదా, ఇంకా చాలా పబ్లిక్ ఉంది. ఇంకా మేము 1 ఈ విధంగా మొత్తం జర్నీతోటే సరిపోయింది. ఇంకా 2 రోజు మేము శ్రీశైలంలో మల్లికార్జున స్వామిని దర్శనం చేసుకొని అలాగే ఇంకా అక్కడెక్కడ ఏమేమి చూసాము అనేది 2 వీడియోలో, 2 బ్లాగ్లో మీకు షేర్ చేస్తాను. ఈ వీడియోను చివరి వరకు చూసిన వారందరికీ నా యొక్క ధన్యవాదాలు. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేసుకోండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే, కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే, మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని ఆశిస్తూ ఈ వీడియోను ఇక్కడి వరకు ముగిస్తున్నాను. మళ్ళీ 2 బ్లాగ్లో అంటే ఇంకా శ్రీశైలంలో అక్కడ చుట్టుపక్కల మేము ఏమేమి చూసాము అనేది, ఇంకా తర్వాత ఎక్కడికి వెళ్ళామనేది 2 బ్లాగ్లో నేను షేర్ చేస్తాను. ఇంకా ఇట్లా కొండపైకి రాగానే మేము ఫస్ట్ సాక్షి గణపతి గుళ్ళోకి వెళ్ళాము. ముందు సాక్షి గణపతి గుడికి వెళ్ళాలంట. ఇంకా నైట్ అయిపోయింది, మేము వెళ్ళేసరికి కరెంటు పోయింది, వర్షం పడింది. ఇంకా చీకట్లోనే మేము సాక్షి గణపతి దేవుణ్ణి దర్శనం చేసుకొని అలాగే మా రూమ్కి వెళ్ళేసాము. ఇంకా అలాగే శ్రీశైలం వస్తే కంపల్సరీ దర్శించుకోవాల్సిన ప్రదేశము సాక్షి గణపతి గుడి. ముందుగా సాక్షి గణపతి గుడికి వెళ్ళి ఆ తర్వాత వెళ్ళాలంట. అలాగే మేము దర్శించుకున్నాము. ఇంకా తర్వాత మా రూమ్కి వచ్చేసాము. ఆ తర్వాత ఫ్రెష్ అయిపోయి ఇంకా నైట్ టిఫిన్లు భోజనాలు అన్నీ కానిచ్చుకున్నాము. ఆ తర్వాత రెస్ట్ తీసుకున్నాము. ఇంకా నెక్స్ట్ డే మేము ఏం చేసామో చూడండి. నెక్స్ట్ డే మేము ఏం చేసాము అనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుస్తాను అందరినీ. మేము బ్రిడ్జ్ శ్రీశైలం డ్యామ్ దగ్గర దిగిన కొన్ని పిక్స్ అనేది అప్లోడ్ చేస్తున్నాను, అవి కూడా చూడండి. థ్యాంక్ యూ.